హలో ఏపీ, నేను మీ శ్రీ సౌజన్య. గాడిదను చూపించి గుర్రమని టామ్ టామ్ వేసేవారిని ఏమంటాం? అటువంటి అబద్ధాల రాయుళ్లను తలదన్నేంతటి బుకాయింపుల భాష జగన్ సొంతం. ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం కలలను నెరవేరుస్తూ విప్లవాత్మక పథకాలు, వ్యవస్థలు తీసుకొచ్చామంటూ ఆయన తాజాగా నిర్లజ్జగా ఆత్మస్థుతి చేసుకున్నారు. పల్లెసీమల స్వప్నాల సాకారం సంగతి దేవుడేరకు పంచాయతీ ఖజానాలకు కన్నం వేయడంలో జగన్ రెడ్డి చేతివాటం కారణంగా గ్రామీణుల బతుకులు దుర్భరమయ్యాయని వైకపా సర్పంచులే వేనోళ్లు దుయ్యబడుతున్నారు. వీధి దీపాలు, బోర్లకు మరమ్మతుల నుంచి పారిశుద్ధ్య నిర్వహణ కోసం బ్లీచింగ్ పౌడర్ కొనడం వరకు దేనికి పంచాయతీల దగ్గర కాసులు లేకుండా చేసిన నైవంచకత్వం జగన్ రెడ్డి. పల్లెల బాగు కోసం తానేమి సొమ్ము విదల్చకపోగా ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కాజేసిన జగన్ రెడ్డి మాయదారి సర్కారిది. దానిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర పంచాయతీరాజ్ ఉప కార్యదర్శి రాష్ట్రానికి వచ్చి విచారించారు. ఆర్థిక సంఘం నిధులను సర్పంచులకే తెలియకుండా ఎలా ఖర్చు చేశారు అన్న ఆయన ప్రశ్న జగన్ రెడ్డి సర్కార్ అరాచక ఏలుబడికి అద్దం పట్టేది. ప్రజల ద్వారా ఎన్నికై జనానికి జవాబుదారీగా ఉండే సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన జగన్ రెడ్డి తన కనుసన్నల్లో మెలిగే సచివాలయాల వ్యవస్థకు పురుడు పోశారు. గ్రామాలకేమి కావాలో స్థానికులే చర్చించుకుని, గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకుని, ప్రజాప్రతినిధులతో ఆ పనులు చేయించుకునే వాతావరణాన్ని వైకపా అధినేత జగన్ రెడ్డి విధ్వంసం చేశారు. పాలనను వికేంద్రీకరించాలన్న రాజ్యాంగ ఆశయాలకు సమాధి కట్టిన జగన్ రెడ్డి స్థానిక సంస్థల పీకనులిమి సర్వ ఆధిపత్యాన్ని చలాయించారు. గడిచిన 58 నెలల కాలంలో జగన్ రెడ్డి ఏలుబడిలో ప్రోగ్రెస్ రిపోర్టును పరిశీలిస్తే గ్రామ గ్రామాన తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి అన్నది జగన్ రెడ్డి ప్రవచనమే. ఆయన గారు తెచ్చిన మార్పులేమిటంటే, వీధి దీపాలను కొండెక్కించి పల్లెలను కారు చీకట్లు ముంచేయడం, గ్రామీణ రోడ్లను గాలి కుదిలేసి జనం ప్రాణాలను బలిగొనడం వంటివే. చంద్రకాంతి పథకంలో భాగంగా గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో 24.88 లక్షల SCD వీధి దీపాలను ఏర్పాటు చేయించింది. కేంద్రం ఆధీనంలోని ఇంధన సామర్థ్య సేవల సంస్థకు వాటి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. జగన్ రెడ్డి సీఎం కాగానే ఆ పథకం పేరును మార్చి వైకపా అధినేత జగన్ రెడ్డి నిరుడు జూన్ నాటికి ఇంధన సామర్థ్య సేవల సంస్థకు 651 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను పేరబెట్టారు. విద్యుత్ బాకీల పేరిట పల్లె ప్రజల సొమ్మును లెక్కాపత్రం లేకుండా గద్దలాగా తన్నుకుపోయిన జగన్ రెడ్డి సర్కార్ వీధి దీపాల నిర్వహణను మళ్లీ పంచాయతీలనే తినేరుద్దింది. చేతిలో రూపాయి లేని పంచాయతీ పాలక వర్గాలకు అది గుదిబండ కావడంతో గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఉపాధి హామీ నిధులకు పంచాయతీ సొమ్మును జత చేసి 5 ఏళ్లలో గ్రామాల్లో 25,000 కిలోమీటర్లకు పైగా సిమెంట్ రోడ్లను నిర్మించింది నాటి తెదేపా ప్రభుత్వం. ఉపాధి హామీ నిధులను సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి వాటి నిర్మాణానికి మళ్లించిన జగన్ రెడ్డి తన పదవీ కాలంలో వాటిని పూర్తి చేయించలేదు. మురుగు కాలువలను శుభ్రం చేయించడం మొదలు తాగునీటి సరఫరా దాకా దేనికి నిధులు రాల్చని జగన్ రెడ్డి గ్రామీణాభివృద్ధికి గ్రహణం పట్టించారు. జనం బాధలు చూడలేక సొంత డబ్బుతో అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా వారి జీవితాలను ఆగమాగం చేశారు. 100 తప్పులు చేసిన శిశుపాలుడి కథను శ్రీకృష్ణుడు ముగించాడు. బాపూజీ కలలుగొన్న గ్రామ స్వరాజ్యాన్ని ఛిద్రం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి పరిసమాప్తి పలకాల్సింది. ఓటు హక్కే అనే ఆయుధంతో ప్రజలే బుద్ధి చెప్పాలి జగన్ రెడ్డి సర్కార్కి.